రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్లు, తంజావూర్ న్యూ బస్ స్టాండ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్ నుంచి ఈ ఆలయం చేరుకోవటానికి లోకల్ బస్సెస్ మరియు ఆటోస్ అందుబాటులో ఉంటాయి. ఆలయం లోపలికి ఎంటర్ అవటానికి 3 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఈ ఆలయం ప్రహరీ చుట్టూ కందకాన్ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేది మరాఠా ఎంట్రన్స్. తంజావూర్ని చివరిగా పాలించిన మరాఠా రాజులు ఈ ఎంట్రన్స్ ని నిర్మించారు. వావ్, ఈ ఎంట్రన్సే ఇంత గ్రాండియర్ గా ఉందంటే లోపల ఆలయం ఇంకెంత గొప్పగా ఉంటుందో. ఇది సెకండ్ ఎంట్రన్స్. దీనిని కేరళాంతకం తిరువసలని పిలుస్తారు. రాజరాజ చోళ ఆ కాలంలో తన ప్రధాన ప్రత్యర్థి అయిన చేరాస్ పై యుద్ధంలో గెలిచినందుకు చిహ్నంగా దీన్ని నిర్మించాడు. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ ఆలయం నిర్మించిన సమయంలో నిర్మించిన పురాతన ఎంట్రన్స్ ఇది. దీనిని రాజరాజన్ తిరువసల్ అని పిలుస్తారు. దీనిపై చెక్కిన శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. రండి, ఇప్పుడు లోపలికి వెళ్దాం. నార్మల్గా బ్యాగ్స్ ని లోపలికి అలౌ చేయరు. మన బ్యాగ్స్ మరియు చప్పల్స్ ఉంచడానికి బయట లాకర్స్ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కోవిడ్ వల్ల లాకర్ సర్వీస్ క్లోజ్ చేశారు. అందుకే ఇప్పుడు బ్యాగ్స్ తో వెళ్లే వారిని పూర్తిగా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఈ ఆలయం లోపలికి ఎంటర్ అవుతుంటే ఒక పెద్ద రాజ్యంలోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. థింక్ బిగ్, అచీవ్ బిగ్ అనే ఈ కొటేషన్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ఆలయం. రాజరాజ చోళ ఇంత గొప్పగా ఈ ఆలయాన్ని ఊహించాడు కాబట్టే ఇంత గొప్పగా నిర్మించాడు. 100 ఏళ్ల పూర్వం నిర్మించిన ఆలయాలు శిథిలావస్థకు చేరుకుంటుంటే 1000 ఏళ్లకు పూర్వం నిర్మించిన ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఈ ఆలయంలోకి ఎంటర్ అయిన కొంత సమయానికి నాకు కనిపించిన బిగ్ డిఫరెన్స్ ఏంటంటే, ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ లో ఆలయ గోపురం అంటే ఎంట్రన్స్ పెద్దదిగా, విమాన గోపురం అంటే గర్భాలయం పైనున్న గోపురం చిన్నదిగా ఉంటుంది. కానీ ఈ ఆలయం దానికి రివర్స్ లో ఉంటుంది. ఎంట్రన్స్ చిన్నదిగా, విమాన గోపురం పెద్దదిగా ఉంటుంది. థింక్ డిఫరెంట్. ఈ ఆలయం అసలు పేరు రాజరాజేశ్వరాలయం. ఈ స్వామిని రాజరాజేశ్వర అని పిలిచేవారు. కానీ తంజావూరును చివరిగా పాలించిన మరాఠా రాజులు బృహదీశ్వరాలయంగా పేరు మార్చారు. రాజరాజేశ్వర అంటే రాజరాజ చోళ గుర్తొస్తాడని ఈగో ప్రాబ్లంతో మరాఠా రాజులు పేరు మార్చి ఆలయాన్ని డిజైన్ చేసింది కుంజర మల్లన్ రాజరాజ పెరుంతాచన్. దీనిని 1003లో మొదలుపెట్టి 1010లో పూర్తి చేశారు. కేవలం 7 సంవత్సరాలలో ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో, ఎటువంటి మెషనరీ లేని రోజుల్లో చిన్న చిన్న పనిముట్లతో, ఏనుగుల సహాయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. పూర్తిగా గ్రానైట్ రాతితో నిర్మించిన మొట్టమొదటి ఆలయం ఇది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 130,000 టన్నుల గ్రానైట్ ను వినియోగించారు. ఈ ఆలయానికి సమీపంలో ఎక్కడా గ్రానైట్ రాయి అనేది లేదు. మినిమం 100 కిలోమీటర్ల దూరం నుంచి ఇన్ని టన్నుల గ్రానైట్ రాతిని ఏనుగుల ద్వారా తరలించారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎక్కడా సిమెంట్, ఐరన్ మరియు ఏ ఇతర వస్తువులను వినియోగించలేదు. కేవలం రాతితోనే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా నిర్మించారు. మన దేశంలో హొయసలా టెంపుల్స్ కూడా ఇంటర్లాకింగ్ సిస్టమ్ తో నిర్మించారు. అది ఎలా నిర్మించారనేది సోమనాథపుర టెంపుల్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు. కాకపోతే ఆ ఇంటర్లాకింగ్ సిస్టమ్ వేరు, ఈ బృహదీశ్వరాలయంలో నిర్మించిన ఇంటర్లాకింగ్ సిస్టమ్ వేరు. ఈ ఇంటర్లాకింగ్ సిస్టమ్ లో పజిల్ టెక్నిక్ ని ఉపయోగించారు. ఈ పజిల్ టెక్నిక్ తోనే గోపురం మొత్తాన్ని నిర్మించారు. జాయింట్ల మధ్యలో అతికించటానికి ఎటువంటి పదార్థాన్ని వినియోగించలేదు. 216 అడుగుల ఎత్తులో, 13 అంతస్తుల్లో నిర్మించిన ఈ గోపురం ఆ కాలంలో అతి ఎత్తైన కట్టడం.
దీన్ని నిర్మించడం ఒకెత్తైతే ఈ విమాన గోపురంపై 80 టన్నుల కలశాన్ని ఏర్పాటు చేశారు. 80 టన్నులంటే 80,000 కేజీలు. ఏకశిలపై ఈ కలశాన్ని నిర్మించటమే చాలా గొప్ప విషయం. అలాంటిది ఇంత బరువైన కలశాన్ని 216 అడుగుల ఎత్తులో ఉన్న విమానంపై పెట్టడం అంతకంటే గొప్ప విషయం. ఆ కాలంలో ఎటువంటి మెషినరీ కానీ క్రేన్స్ కానీ లేవు. దీన్ని ఎలా పైకి లేపారంటే, ఆ కాలంలో గోపురం నుంచి 8 కిలోమీటర్ల దూరం వరకు ఎలివేషన్ ని నిర్మించారు. ఆ ఎలివేషన్ మీదుగా 3,000 ఏనుగుల సహాయంతో పైకు తీసుకువెళ్లి అమర్చారు. ఒక్కసారి ఊహించుకోండి, ఇలా ఈ కలశాన్ని ఏర్పాటు చేసే సమయంలో ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా అప్పటి వరకు నిర్మించిన ఆలయం మొత్తం కూలిపోతుంది. హైలీ స్కిల్డ్ పీపుల్ మాత్రమే దీన్ని చేయగలరు. ఇదంతా ఒకెత్తైతే ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎటువంటి బేస్మెంట్ నిర్మించలేదు, డైరెక్ట్ గా నేలపైనే నిర్మించారు. మనం ఒక చిన్న ఇల్లు నిర్మించాలన్నా స్ట్రాంగ్ బేస్మెంట్ ఏర్పాటు చేస్తాం, కానీ ఈ ఆలయాన్ని ఎటువంటి బేస్మెంట్ లేకుండా నేలపైనే నిర్మించారు. 1000 ఏళ్లైనా ఏ మాత్రం చిన్న వంపు కూడా లేకుండా ఇలా నిటారుగా ఉందంటే అప్పటి వారిని ఎంత గొప్పగా పొగిడినా తక్కువే. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, ఆలయ గోపురం యొక్క నీడ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించదు. ఈ ఆలయానికి మరో హైలైట్ ఈ ద్వారపాలకులు. ఇలాంటి ద్వారపాలకుల విగ్రహాలు ఆలయం మొత్తం మీద 16 ఉన్నాయి. ఈ ఆలయాన్ని ఒక్క ఫ్రేమ్ లో చూపించలేము. ఒక్కసారి ఈ ఆలయ పరిసరాలు మొత్తం ఎలా ఉంటాయో చూద్దాం, రండి. ఈ ఆలయంపై చెక్కిన శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఆలయం చుట్టూ ఇలాంటి శివలింగాలు 250 ఉన్నాయి. 1954లో మొదటిసారిగా 1,000 రూపాయల నోటు ముద్రించినప్పుడు ఈ ఆలయ చిహ్నాన్ని దానిపై ముద్రించారు. 1975లో ఇందిరాగాంధీ ఆ నోట్లను డిమానిటైజ్ చేశారు. 2010లో ఈ ఆలయం నిర్మించిన 1,000 ఏళ్లు పూర్తయినందున ఆర్బిఐ వాళ్ళు 5 రూపాయల కాయిన్ పై ఈ ఆలయ చిహ్నాన్ని ముద్రించారు. అదే విధంగా స్పెషల్ ఎడిషన్ గా 1,000 రూపాయల కాయిన్ ని ఈ ఆలయ చిహ్నంతో రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ వారు ఈ ఆలయ చిహ్నంతో స్టాంపులు రిలీజ్ చేశారు. మెయిన్ ఆలయం లోపలికి వెళ్లే ముందు నంది విగ్రహాన్ని సందర్శిద్దాం, రండి. ఈ ఆలయానికి తగినట్టే నంది మండపంను కూడా చాలా పెద్దదిగా నిర్మించారు. ఇందులోని నంది విగ్రహం ప్రపంచంలోని 2వ అతిపెద్ద నంది విగ్రహం. మొదటిది లేపాక్షిలో ఉందని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ నంది విగ్రహాన్ని 13 అడుగుల ఎత్తు 16 అడుగుల వెడల్పుతో ఏకశిలపై నిర్మించారు. దీని బరువు 20 టన్నులుంటుంది. చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ మండపం సీలింగ్ పై వేసిన పెయింటింగ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. రండి, ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. మెయిన్ ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే 13.5 అడుగుల శివలింగాన్ని చూసి నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ని మాటల్లో వివరించలేను. పెద్ద ఆలయాలు లేదా ఇలాంటి ఏ పెద్ద కట్టడంలో అయినా మనం మాట్లాడితే రీసౌండ్ వస్తూ ఉంటుంది. కానీ ఆలయం లోపల ఎంత మంది మాట్లాడినా ఎటువంటి రీసౌండ్ రాదు. దానికి వారు ఎటువంటి టెక్నాలజీని వినియోగించారనేది తెలియదు.